వలసలను నిరోధించి దళితుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం దళిత బంధు అని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని ఎదురుగట్ల, వట్టెంల తదితర గ్రామాల్లో దళిత బంధు యూనిట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రోజున ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన గొప్ప పథకం దళిత బంధు అని ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. దళితుల స్వావలంబన కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అదేవిధంగా త్వరలో 4800 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం సర్వే నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మొదటి దశలో 10 కోట్ల రూపాయలతో 100 స్కీములలో భాగంగా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో చంద్రగిరి అంజయ్య దళిత బంధు సెంటరింగ్ యూనిట్, అదేవిధంగా నమలగుడపల్లి గ్రామంలో దళిత బంధు డైరీ ఫామ్తో పాటు వట్టెంల గ్రామంలో గుడిసె అభిలాష్కు మంజూరైన దళిత బంధు డైరీ ఫామ్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శకంగా యూనిట్లను ఎంపిక చేసి వారికి అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి కూడా ఈ పథకం అమలు చేసే విధంగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐరవెంట జెడ్పీటీసీ ఏషా వాణి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోస్కు రవితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.